అన్న బాటలో తమ్ముడు నాదెండ్లకు జనసేన పగ్గాలు. జనసేన పార్టీతో గత ఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్లారు పవన్ కళ్యాణ్. గెలిచిన సీటు ఒకటే అయినా తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోవడానికి ప్రధాన కారణమయ్యారు పవన్ కళ్యాణ్. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆ తర్వాత పార్టీలో చురుగ్గా లేకుండా పోయిన పవన్ కళ్యాణ్ మళ్ళీ ఇప్పుడు సినిమాల వైపు అడుగులు వేస్తున్నారట. ఎందుకంటే ఇంకా ఎన్నికలకు చాలా సమయం ఉంది. దాంతోపాటు ఎన్నికల తర్వాత పార్టీని నమ్ముకున్న వారందరూ ఒక్కొక్కరిగా దూరమవుతూ వస్తున్నారట. అందుకే జనసేనాని సినిమాల్లో నటించాలన్న నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. క్రిష్తో ఒక సినిమా చేసేందుకు సిద్ధమయ్యారట. అంతేకాదు క్రిష్ ఇప్పటికే ఒక కథను వినిపించడంతో పవన్ కళ్యాణ్ ఆ కథ నచ్చి సినిమా చేసేందుకు ఒప్పుకున్నారట. ఇక రాజకీయాలకు బ్రేక్ ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చేశారట. తన స్నేహితుడు జనసేన పార్టీ కీలక నేత మనోహర్కు పార్టీ పూర్తి బాధ్యతలను అప్పజెప్పి తాను సినిమాల్లో నటిస్తే ఎలా ఉంటుందని యోచన చేస్తున్నారట పవన్ కళ్యాణ్. ఇదే విషయం పార్టీలోనూ తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. ఇదే జరిగితే పవన్ కళ్యాణ్ను రాజకీయాల్లో అభిమానించేవారు దూరమైపోయే అవకాశం ఉందన్న మరో ప్రచారం జరుగుతోంది. మరి ఏది నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.